एजेंडा पूर्ति चेयाली पद गंटल समावेशं जरगाली ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కానీ సంవత్సరానికి సుమారు 50 నుంచి 60 రోజులు సమావేశాలని నడవాలి. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరగడం వల్ల ప్రజల సమస్యలు ఎక్కువగా చర్చించడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ కొంతకాలంగా చూస్తే గత ప్రభుత్వాల నుంచే మొదలైనవి అసెంబ్లీ శాసనసభ సమావేశాలు అంటే చట్టపరంగా మొక్కుబడిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి తర్వాత బడ్జెట్ ని ఆమోదింప చేసుకోవాలి కాబట్టి కొన్ని బిల్లులు ఇవన్నీ కూడా తీసుకోవాలి కాబట్టి కొన్ని తీర్మానాలు వాటి కొరకే ముక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నడిపిస్తున్నట్టుగా ఉన్నది తప్ప ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతి అంశంపైన సమగ్రమైన చర్చ జరగాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. బడ్జెట్ సమావేశాలు అనేది చాలా ముఖ్యమైనవి. సంవత్సరానికి కావాల్సినటువంటి బడ్జెట్ 3 లక్షల రూపాయల బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. 3 లక్షల బడ్జెట్ ఏ రంగాలకు ఏ పద్ధులు ఎట్లా కేటాయించారు ఏంటి గతంలో కేటాయించినటువంటి పద్ధులు ఏంటి గతంలో కేటాయించినటువంటి డబ్బు ఆ రంగాలకు ఖర్చు చేశారా లేదా వేరే మళ్ళించారా ఏంటి అని చెప్పి గతంలో వచ్చిన ఆదాయం ఎంత ఖర్చు ఎంత ఇప్పుడు ఈ బడ్జెట్ పెట్టారు దీనికి వచ్చే ఆదాయం ఏంటి ఖర్చు ఎంత అనేది ఇవన్నీ కూడా సమగ్రంగా లోతుగా చర్చించవలసినటువంటి అవసరం ఉంది. నేను మొన్న శాసనసభకు వెళ్ళాను వేరే పని ఉండి పోతే అసలు ఆ బడ్జెట్ సమావేశం సందర్భంగా పెట్టినటువంటి ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి బుక్స్ కానీ తర్వాత ఆ పద్ధులకు సంబంధించినటువంటి బుక్స్ కానీ శాసనసభ్యులు తీసుకుపోయే పరిస్థితి లేదు తీసుకుపోయినా చదివే పరిస్థితి లేదు. ఏదో ప్రభుత్వం నుంచి 3-4 చదువుతున్నారు ప్రతిపక్షం నుంచి 1-2 మాట్లాడుతున్నారు అది కూడా పైపైన తర్వాత వాళ్ళు చెప్పదలుచుకుంది చెప్పి ఆ రకంగా వాళ్ళ ఎజెండా పూర్తి చేసుకొని పోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక 5 బిల్లులు ఒక తీర్మానం ఆ రకంగా పాస్ చేసుకున్నారు. తర్వాత కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాలన్నీ చెప్పారు. ప్రతిపక్షం నుంచి కొంతమంది కొన్ని విషయాలు ప్రశ్నించడం అడగటం అనేది జరిగేది. బడ్జెట్ సమావేశాలు రాజ్యాంగ పరంగా జరగాలన్నప్పుడు సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. ఆ పుస్తకాలన్నీ కూడా తీసుకెళ్లాలి. మేము గతంలో నేను కూడా 94 ఎన్నికయ్యాము తర్వాత 2 సార్లు ఎన్నికయ్యాము. 0 ఓవర్ వచ్చేది వచ్చిన ఓవర్ నడిపేది తర్వాత ఏంటంటే వచ్చేది తర్వాత పద్ధుల మీద ఇవన్నీ కూడా జరిగేది. అసలు ఇప్పుడు ఏమీ లేవు ఏమీ లేకుండానే ఏదో పైపైన పైగా ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని నిందలు వేసుకొని ఆ రకంగా ఈ సభని కాలయాపం చేసుకుంటూ ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం పరుస్తూ పోతాం. పార్లమెంట్ అదే పరిస్థితి రాజ్యసభ అదే పరిస్థితి ఇక్కడ అదే పరిస్థితి. రాను రాను చట్టసభలు మొత్తం కూడా మొక్కుబడి సభలుగా తిట్ల సభలుగా మారిపోయినాయి తప్ప ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు ప్రతిపక్షాలు చెప్పినప్పుడు అధికార పక్షం కూడా నోట్ చేసుకొని వాటిల్లో ఏమాత్రం న్యాయం ఉన్నా కూడా న్యాయమునే ప్రతిపక్షాలు ఎక్కువగా రేజ్ చేసుకుంటారు. ప్రభుత్వాల నుంచి జరిగేటువంటి లోపాలను ఎత్తి చూపుతారు వాటన్నిటిని నోట్ చేసుకొని అవి పరిష్కారం కావటానికి కావలసినటువంటి ఒక పద్ధతి అనేది అవలంబిస్తారు. అదేం లేదు మీరు ఏదన్నా నడుచుకోండి మేము చేసేది మేము చేస్తాం తర్వాత ఏంటంటే ప్రభుత్వం ఏం చేసినా మేము వరిసే మేము వరుస్తాం అనేటువంటి పద్ధతిలో కూడా కొంతమంది తయారు కావటం అనేది జరుగుతూ ఉంది. పద్ధతి కాదు శాసనసభ సమావేశాలు కానీ పార్లమెంట్ కానీ ఎక్కువ రోజులు నడవటం వల్ల ఎక్కువ మనం చర్చించటం వల్ల ఎక్కువ మంది సభ్యులు పార్టిసిపేట్ కావటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది తప్ప మరొకటి కాదు. కానీ అట్లా జరగట్లేదు. రాను రాను అప్రజాస్వామ్య పద్ధతిలో అశాస్త్రీయంగా కేవలం మొక్కుబడికి మాత్రమే ఈ సభలు నడిపిస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఏమాత్రం సరైనది కాదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు చాలా వరకు ఏంటంటే వస్తాయని చెప్పి ఆశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ విద్యా వైద్య విషయంలో కానీ అసంఘటిత రంగ కార్మికులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ సమస్యలు కానీ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి అనుకున్నారు. ఏ అంశాల మీద మాట్లాడారు ఏదైనా పొలిటికల్ ఉపన్యాసాలు చేసుకున్నారు తర్వాత పైపైన మాట్లాడి
ముగించడం జరిగింది. ఈ పద్ధతి సరైంది ఏ మాత్రం మీ దగ్గరకు కాదు. వస్తా బీజేపీ శాసనసభ సమావేశాలు ఎక్కువ రోజులు ఎక్కువ చర్చ, ఆ ప్రతిపక్షాలు కూడా మాట్లాడడానికి అవకాశం కల్పించి పాలక పక్షాల నుంచి కూడా మంత్రులంతా అధ్యయనం చేసి సమాధానం చెప్పేటువంటి పద్ధతిలో శాసనసభ్యులందరూ కూడా పుస్తకాలు చదువుకొని అధ్యయనం చేసి ఆ రకంగా శాసనసభలో మాట్లాడటానికి చర్చించడానికి వస్తే అది మేం జరుగుతుంది. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. గుజ్జల రామకృష్ణారెడ్డి గారు మాజీ బీజేపీ